हेलो व्यूअर्स वेलकम टू संयोग किचन इवाला मनम पुदीना राइस अदि कूडा ब्राउन राइस तो एला चेसुकोवालो चूद्दाम इवी पुदीना लोनी न्यूट्रिएंट्स न्यूट्रिशनल वैल्यू मुंदुगा ओक मिक्सी जार लो 2 इंच पड़ु जिंजर ओक 10 ग्रीन चिल्लीस इदि मी कारालु तिने दानि बट्टि चूसुकोंडि ఈ పచ్చిమిరపకాయలో పెద్ద కారం లే అందుకే 10 వేసాను ఒక లెమన్ జ్యూస్ అంటే లెమన్ జ్యూస్ ఫ్రమ్ వన్ కంప్లీట్ లెమన్ అన్నమాట ఇది 2 బంచెస్ ఆఫ్ పుదీనా ఆర్ 100 గ్రాముల అలా అనుకోండి అవి వేసి ఒకసారి ఇలా కచ్చపచ్చ గ్రైండ్ చేసుకుని తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు కంప్లీట్ గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయిలో 2 స్పూన్ల నెయ్యి తీసుకుని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి మీకు జీడిపప్పులు ఇష్టం లేదనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అప్పుడు నేతిలో కాదు నూనెలో వేయించుకోవాలి ఇవి వేగిపోయాక ఇప్పుడు బౌల్ లో తీసేసుకుని ఇందులో ఇప్పుడు ఈ ఘీ లోని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర ఆవాలు వేసి కాస్త చిటపటలాడాక ఇప్పుడు ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇవి వేగుతుండగా కొంచెం ఇంగువ ఒకసారి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ దాన్ని ఇందులో యాడ్ చేసేయాలి ఇందులో ఒక స్పూన్ ఉప్పు ప్రస్తుతానికి ఒక స్పూన్ వేసుకుని తర్వాత అన్నం వేసి కలుపుకున్నాక చూసుకోవచ్చు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి దీని హై ఫ్లేమ్ లో అలాగే ఉంచుకొని ఒక బాయిల్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి బాయిల్ వచ్చేసాక మీడియం ఫ్లేమ్ కి కావాలని తగ్గించుకొని దీనిలో నూనె తేలే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్ స్టిర్రింగ్ అక్కర్లేదు ఒక 2-3 నిమిషాలకు ఒకసారి అలా స్టిర్ చేసినా పర్లేదు అది మీరు ఫ్లేమ్ లోలో పెట్టుకుంటున్నారా మీడియంలో పెట్టుకుంటున్నారా హైలో పెట్టుకుంటున్నారా అనే దాన్ని బట్టి అన్నమాట హైలో ఉంటే కనుక కంటిన్యూస్ స్టిర్రింగ్ అవసరం మీకు హడావుడిగా ఉండి అర్జెంట్గా కావాలనుకుంటే అలా చేయొచ్చు ఇదిగోండి అరౌండ్ 10 నిమిషాల తర్వాత కాస్త పేస్ట్ చిక్కబడి నూనె తేలుతోంది ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో బ్రౌన్ రైస్ని పొడి పొడిగా ఎలా వండుకోవాలి అని నా వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను బ్రౌన్ రైస్ వేశాక ఇప్పుడు ఎక్కడ వైట్ కలర్ కానీ బ్రౌన్ కలర్ కానీ కనిపించకుండా కంప్లీట్గా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ లోలో ఉంచుకునే బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసాక సాల్ట్ కానీ లెమన్ జ్యూస్ కానీ పులుపు కానీ ఏదైనా తక్కువ అయ్యింటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు కానీ జీడిపప్పు కానీ ఇప్పుడు ఇవి వేసి ముందుగానే మనము పుదీనా పేస్ట్ ఉడుకుతున్నప్పుడు వేస్తే మెత్తబడిపోతాయి కదా ఆ క్రంచ్ ఉండదు అందుకోసమని ఇలా లాస్ట్లో వేసుకుంటున్నాము వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి అంతా ఒకసారి సెట్ అవ్వడం కోసం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత మంచి కలర్ వచ్చేసింది కదా అంతా సెట్ అయిందన్నమాట సో ఇది ఒకసారి మిక్స్ చేసేసి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు ఇది ఒట్టిదే అలా తిన్నా బాగుంటుంది రైతాతో తిన్నా బాగుంటుంది మీరు దీన్ని బాస్మతి రైస్తో కానీ మామూలు వైట్ రైస్తో కానీ చేసుకున్నా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ